గిరి ప్రదర్శన భక్తులకు అల్పాహారాలు, టీ పంపిణీ. వివరాలు చూసుకుంటే ఆషాఢ పౌర్ణమి ముందు రోజు నిర్వహించే సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గిరి ప్రదర్శనకు ఆశేష జనవాహిని. కాలినడకన నడిచే భక్తులకు ప్రతి ఏటా 12వ వార్డ్ పెద్దగదిలి జంక్షన్ వద్ద చికెన్ సెంటర్ వద్ద రిత్విక్ పౌల్ట్రీ ట్రేడర్స్ ఆధ్వర్యంలో కాశీన వెంకటేశ్వరరావు, ఎస్ఎస్బీసీ కన్స్ట్రక్షన్స్ లావెడ్డి సూర్యనారాయణ సంయుక్తంగా సుమారు 110,000 రూపాయలు ఖర్చు చేసి వారి సొంత నిధులతో నేటికి 10 సంవత్సరాల నుండి గిరి ప్రదర్శనకు కాలునడకతో వస్తున్న భక్తులకు సుమారు 10,000 మంది భక్తులకు సరిపడ అరటిపళ్ళు, క్వాలిటీ ఆయిల్తో ఆలు బోండా, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, వెరైటీగా బిస్కెట్ గ్లాస్తో 3,500 లీటర్ల పాలతో ఏర్పాటు చేసి భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా కాశీన వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న స్వామి వారిని దర్శించుకొని కాలినడకన ప్రయాణం చేసే భక్తులకు సింహాద్రి అప్పన్న దయతో వారికి ప్రసాదం అందించే అదృష్టం మాకు కలిగిందని ఆయన అన్నారు. ప్రతి ఏటా మా సంపాదనలో కొంత ధనాన్ని విచ్చేసి నేను సుమారుగా 70,000 దాకా ఖర్చు పెట్టానని, అదేవిధంగా లావేడి సూర్యనారాయణ 40,000 దాకా ఖర్చు చేశారని వివరించారు. ఈ అదృష్టం మాకు స్వామి సింహాద్రి అప్పన్న ఎల్లప్పుడూ మాకు ఇవ్వాలని మనసారా ఆయన కోరుకుంటున్నానని అన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు స్వామివారి కృపాదయ కలగాలని మనసారా స్వామివారిని వేడుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మిరిగింటి భాస్కర్ రావు, మా ఆర్గనైజింగ్ బృందం, యువకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు కాశీ వెంకటేశ్వరరావు. నేను ఇక్కడ పౌల్ట్రీ వ్యాపారం అండి, నాది పాసారిక పౌల్ట్రీ ట్రేడర్స్ అని ఆ ఓనర్ నండి. నేను ఇక తరగతిలో దీనికి 13 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాను. అయితే గత 10 ఏళ్ళుగా ఈ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాము. కానీ ఇక్కడ ఈ స్థానం పెదగదిలి జంక్షన్లో మా షాపు ముందు ఇలా కంటే చేయడం గత 2-3 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. ఆ భక్తులకి ఆ సింహాద్రి అప్పన్న దయాదాక్షిణ్యాల కారణంగా మేము కూడా బాగున్నాం, ఆ భక్తులకు కూడా మేలు జరగాలని వాళ్ళ ఆకాంక్షిస్తూ చేస్తున్నామండి. ఈ లాస్ట్ ఇయర్ మేము సమోసా అవి వేయించి ఘనంగానే చేసి ఈ సంవత్సరం ఆ సమోసా చేయించడంలో కొంచెం ఇబ్బంది శ్రమ చూసుకుని ఈసారి ఆలు బోండా చేయించామండి. సుమారుగా 9,000 నుంచి 10,000 మందికి సరిపడగా ఆలు బోండా అది మంచి క్వాలిటీగా వాడే నూనె కానీ అవి కానీ ఎక్కడ ఏం తేడా లేకుండా, ఎందుకంటే ప్రసాదం పెట్టడానికి భక్తులు అడగాలి, మేమిస్తున్నాం కాబట్టి ఎవరు ఇవ్వలేదని అడగరు కాబట్టి మనం ఇచ్చేది క్వాలిటీగా ఇవ్వాలని ఆ చేయించే చోట వాళ్ళకి ముందే మరీ చెప్పి నీట్గా ఆలు బోండ అలాగే టీ కప్పు కూడా క్రంచి బిస్కెట్స్ రాజమండ్రికి తెప్పించారండి. ఆ బిస్కెట్స్ అంటే టీ తాగేసి కప్పు తినేయచ్చు అనమాట అండి. అది టీ తాగేసి కప్పు తినేసే విధానంగా 6,000 బిస్కెట్ కప్పులు రాజమండ్రి నుంచి క్రంచి బిస్కెట్ తెప్పించామండి. అది కూడా చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు భక్తులు. వాతావరణం కూడా ఈవేళ సహకరించి నా దేవుడు దేవ సమాత్ర అప్పన దయవలన ఇంకా మేము మా సహచరుడు మా వెనకాల ఉన్న బిల్లర్ గారు ఈయన సూర్యనారాయణ గారిని మేమందరం కలిసి గత 3 ఏళ్ళుగా చేస్తున్నామండి. ఇప్పుడు ఈ నువ్వు కూడా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్లు, అరటిపళ్ళు ఇవన్నీ మొత్తం ఇక్కడ అన్ని స్నాక్స్ ఆల్మోస్ట్ ఉన్నాయండి. అవన్నీ ఆయన దయ వల్ల మేము బాగా చేస్తున్నాము. మేము అందరూ ఆశీస్ భగవంతుడి ఆశీస్సులో ఉండాలని కోరుకుంటున్నాం. సుమారు ఇప్పుడు ఎంత ఖర్చు అయ్యింది? ఇప్పుడు సుమారుగా మేము ఇద్దరం కలిపండి, నేను ప్రత్యేకంగా 68,000-70,000 ఖర్చు పెట్టానండి. ఇంకా ఇవన్నీ కలిసి ఈయన 35,000 దాకా కలిపి 110,000-115,000 ఖర్చు పెట్టామండి భక్తుల కోసం. ఇది చేయాలని నా కుర్రోడు కూడా ఇంక కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి చిన్న చిన్న చేసే రాళ్ళు కూడాను. వీళ్ళు దాదాపు 60 లీటర్ అంటే 3-30 లీటర్ పాల బ్యాంకులు తీసుకొచ్చాడు. స్పెషల్గా టీ కూడా చేస్తున్నామండి ఆ కంచి కప్పులు వేయడానికి. అది విజయవంతంగా సాగుతుందండి. ఆ కంచి కప్పుల కోసం చాలామంది తెలిసి కూడా వస్తున్నారు. ఇది బాగుంది, అలా చేయాలని చేశాను. నమస్కారం. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.